రైతుల పండించిన పంటను దారాలకు అమ్ముకోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని జిల్లా అగ్ర కలెక్టర్ కేమయ్య నాయక్ రైతులకు సూచించారు. ముస్తాబాద్ మండలంలో అవనూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ కీమయ్య నాయక్ ఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు కలిసి ప్రారంభించారు. జిల్లాలోని మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించినట్లు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. సన్న రకాల ధాన్యంకు ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందని, రైతులంతా పండించిన పంట దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మాజీ జెడ్పీడీసీ గుండం నరసయ్య, మండల స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఐకేపీ స్టార్ట్ చేసినాం కాబట్టి ముఖ్య విషయం ఏంటంటే రైతులకు ఎలాంటి కావాలన్నా నేను చేస్తానని బయటకు ఈ వడ్లు ఇచ్చేయకుండా మన గవర్నమెంట్కే అమ్మబడనని చేయడం జరిగింది. మరి మహిళలు చాలా సంవత్సరాలుగా ఐకేపీ సెంటర్ ద్వారా మరి గూడెం గ్రామంలో కొనుగోలు కేంద్రం నిర్వహిస్తూ రైతులకు తమ సేవలను అందిస్తున్నారు. వారి సేవలు చిరస్మరణీయం. ఎందుకంటే రైతు పంట పండించిన తర్వాత కూడా ధాన్యాన్ని మరి దళాలకు అమ్మకుండా మరి ప్రభుత్వానికి అందించి ప్రతి రైతు కూడా డబ్బులు అందే విధంగా కార్యక్రమం తీసుకుంటుంది. కాబట్టి మరి ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహిస్తూ మరి ఐకేపీ సెంటర్ వారు కూడా జాగ్రత్త వహించాలని చెప్పి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని చెప్పి పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటగా ముస్తాబాద్ మండలంలో ఆవునూరు ప్యాక్ సెంటర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మేము ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. రైతులు చాలా వారం రోజుల నుంచి ధాన్యం కోసుకొని ఆరబోసుకుంటున్నారు. ఈరోజు స్టార్ట్ చేసినాం, ఎందుకంటే మొన్నటి దాకా కొంచెం వర్షాలు, దసరా పండుగ ఉండే, దసరా తర్వాత ఓపెన్ చేద్దామని చెప్పేసి అనే వరకు మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. నేను రైతు సోదరులను కోరేది ఒకటే, మీరు మ్యాక్సిమం మీరు కోసుకొని ఇక్కడ కుప్పలు పోసుకున్నారు, కానీ కటింగ్ పోకుండా చేయాలంటే మీరు క్లీన్ చేసుకోవాలి. మెయిన్గా క్లీన్ చేసుకుంటే మీరు 41 కిలోల కంటే ఒక గింజ ఎక్కువ పెట్టుకోవడానికి అవసరం లేదు. మనకు 40 కిలోలు మనం కాంటా చేయాలి. ఆ బ్యాగ్ ఒకటి 600 గ్రాములు ఉంటుంది, 40 కిలోల 600 గ్రాములే జోక్తున్నాం. కాబట్టి మీరు దయచేసి రైతులందరూ వరి ధాన్యాన్ని మొత్తం క్లీన్ చేసుకుని ఎక్కడ ఎవరికి మనం మాటపడాల్సిన అవసరం ఉండదు. జిల్లాలో మొత్తం 258 సెంటర్లలో ఇది మొట్టమొదటి సెంటర్ ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. రైతులందరూ కూడా కోఆపరేట్ చేయాలి. మీకు మేము ఏదైతే మీరు కుప్పలు పోసుకున్నారో ఆ రోజు నుంచి మీకు టోకన్లు ఇచ్చేసి ఆ టోకన్ల వారీగా సీనియార్టీ ఏదైతే సీరియల్ ఉందో ఆ సీరియల్ ప్రకారం ప్రతి ఒక్కరి వడ్లను మేము కొంటాం. మీ అందరికి కూడా 2 రోజులలో 3 రోజులలో ఇమీడియట్గా మీకు డబ్బులు వచ్చేటట్టు కూడా మేము చూసుకుంటాం. కాబట్టి దయచేసి మీరు సహకరించాలి. ఏ రోజుకు ఆ రోజు మేము వడ్లు కొనుగోలు చేసేసి ఏ రోజుకు ఆ రోజు ధాన్యం రైస్ మిల్లకు తరలించే కార్యక్రమం కూడా చేస్తాం.